महाभारतम धर्म सूक्ष्मालु ఈ విషయాన్ని గురించి ఈ రోజు నుంచి మనం చెప్పుకోబోతున్నాం. ముందుగా ప్రార్థన. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం ततो जय मुदीरयेत् व्यासं वसिष्ठमत्तारम् शक्ते पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे शुकपातं तपोनिधिं महाभारत ग्रंथों का प्राशस्त्या गुरी अला महाभारत ग्रंथा लोका अच्छी महानुभा वेदव्यास घनत गुरी इंत मुदे मैं कुछ महाभारता गुरी यानी व्यास महर्षि याघम दिव्य महिम गुरी यानी पूर्ति मानवास्तरू चपनू ले विनू ले अंके अला जी इक महाभारत जगह संघटन एवते उदा महाभारत चपड़े उपाख्यावते उ వాటి మానవుడు ఏం నేర్చుకోవాలనో కొన్ని జీవన సత్యాలను గురించి ఇంతకు ముందే మనం చెప్పుకోవటం జరిగింది. అంటే మానవుడు తన యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ధర్మంగా నడుచుకోవడానికి ఏం చేయాలనో ఏం చేయకూడదో వాటన్నింటినీ కూడా మహాభారతం ద్వారా మహాభారతంలో ఉన్నటువంటి సంఘటనల ద్వారా వ్యాస మహర్షి మనకు తెలియజేశాడు. వాటిని కూడా మనం ఇంతకు ముందే చెప్పుకోవటం జరిగింది. ఇక ఇప్పుడు మహాభారతంలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాల గురించి తెలుసుకుందాం. ఏంటి ధర్మ సూక్ష్మాలు? మహాభారతాన్ని కనుక వింటూ ఉంటే అనేకమైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తుంటాం, కొన్ని సందేహాలను వ్యక్తం చేయకుండా మనలోనే ఉంచుకుంటాం అంటాం. అలాగే ఒక్కొక్క చోట ఒక అనుమానం వస్తుంది, దీన్ని ధర్మ సందేహం అని అంటే అనుమానం, ఏమో ఇది కరెక్టా కాదా, ఇలా చేయొచ్చా చేయకూడదా అని. అలాంటి సందర్భాల్లో కూడా మనకి చెప్పేటువంటి వాళ్ళు ఉంటే తప్ప మన సందేహం తీరదు. మహాభారతాన్ని మనకు అందించినటువంటి వ్యాస మహర్షి అంతరార్థంగా కొన్ని రకాలైనటువంటి ధర్మాలని కొన్ని ధర్మ సూక్ష్మాలని మనకు అందించడం జరిగింది. వాటన్నింటినీ వెలికి తీయాలి అని అంటే మహాభారతాన్ని కూలంకషంగా అవగాహన చేసుకోవాలి. ఇక కొంతమంది మహాభారతం మీద అనేకమైనటువంటి విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కావాలని విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క స్వభావానికి అనుగుణంగా విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే అవునన్న దాన్ని కాదని, కాదన్న దాన్ని అవునని, మంచిది చెడుగా, చెడుని మంచిగా ఇలా చెప్పేటువంటి స్వభావం కొంతమందికి ఉంటుంది. అందుకని అలాంటి వాళ్ళు అలాగే మన తెలివితేటలను ప్రదర్శించాలంటే ఇదిగో ఇక్కడ ప్రదర్శించవచ్చు అనుకోని ప్రదర్శించినటువంటి వాళ్ళు ఏదో ఈ మహాభారతంలో అనేకమైనటువంటి అపోహలు కల్పించడం, అపార్థాలు కల్పించడం, ఇలా అనర్థాలు జరిగేటట్టుగా చేయటం జరిగింది. అయితే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మహాభారతంలో వాటన్నింటినీ ఏడ్చి కూర్చి ఆ సందేహాలని, ఆ విమర్శల్ని, వాటన్నింటికీ కావాల్సినటువంటి సమాధానాలని శాస్త్రయుక్తంగా మహాభారతం, మూల భారతం, సంస్కృత భారతం ఏం చెబుతున్నదో, వ్యాస మహర్షి మనకి ఎట్లా చెప్పారో, ఏ విధమైనటువంటి ఉద్దేశంతో ఆయన ఆ సంఘటనని మనకు అందించారో, వాటిని గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇదే ధర్మాధర్మ రహస్యాలు, ధర్మ సూక్ష్మాలు.
అనేకమైనటువంటి విశ్లేషణలు, వీటన్నింటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్రమంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా నియోగ పద్ధతి, దేవర న్యాయం అనేటువంటి రెండు పద్ధతులు ఉన్నాయి, వాటిని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఏంటి నియోగ పద్ధతి? ఇది ఆపద్ధర్మంగా సంతానం లేనటువంటి వాళ్ళు సంతానం కనేటువంటి విధానం అన్నమాట. ఆ కాలంలో, రామాయణ కాలంలో, భారత కాలంలో మహారాజులు అయినటువంటి వాళ్ళు మరి సంతానం కనుక లేకపోతే ఆ రాజ్యం అరాష్ట్రం పాలవుతుంది కనుక భర్త మరణానంతరం ఈ సంతానానికి అనేటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. వాటినే నియోగ పద్ధతి, దేవర న్యాయం అని రెండు రకాలైనటువంటి పద్ధతులు మహాభారత కాలం వచ్చే వరకు మహాభారత కాలంలో కూడా పూర్తిగా ఉండటం జరిగింది. మరి వాటిని తెలుసుకుందాం. ఇప్పుడు మనకి మహాభారతంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ఈ ముగ్గురు కూడా ఈ నియోగ పద్ధతి, దేవర న్యాయం, నియోగ పద్ధతిలోనే దేవర న్యాయం కూడా, ఈ దేవర న్యాయం అనేటువంటి నియోగ పద్ధతి ద్వారా సంతానాన్ని కలగడం జరిగింది. వేరే యొక్క జన్మ వృత్తాంతాలను బట్టి, ధృతరాష్ట్ర, పాండురాజ, విదురుల యొక్క జన్మ వృత్తాంతాలను బట్టి లోకంలో అనేకమైనటువంటి విమర్శలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, అపార్థాలు ఉన్నాయి. అంతేకాదు ఎంతో గొప్ప ధర్మహాని జరిగిపోయింది అని బాధపడేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. అసలు ఏంటి అనుకుంటారంటే రామాయణ కాలంలో పవిత్రత ఉందండి, కానీ భారత కాలం వచ్చినప్పటికీ ఆ పవిత్రత కాస్త తగ్గిపోయింది అని అనేటువంటి వాళ్ళు కొందరున్నారు, ఏదో ఉదాహరణ చూపిస్తారు. కానీ ఇదంతా కూడా నిజంగా అపోహ. రామాయణ కాలంలో ఏ రకమైనటువంటి ఆచారాలు ఉన్నాయో భారత కాలంలో ఆ ఆచారాలు కొనసాగింపబడ్డాయి. అంతే తప్ప ఏ రకమైనటువంటి ధర్మహాని జరగలేదు. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే విచిత్రవీరుని భార్యలైనటువంటి అంబికా అంబాలికలు తమ భర్త అయినటువంటి విచిత్రవీరుడు మరణించిన తర్వాత వేదవ్యాసుడి ద్వారా సంతానాన్ని కనటం ఎంత అపవిత్రమండి, ఎంత అధర్మం అండి, ఎంత అసహ్యకరమైనటువంటిదండి అని విమర్శిస్తూ ఉంటారు. అంతేకాకుండా దీనిని సత్యవతీదేవి ప్రోత్సహించడం ఏమిటి, భీష్ముడు గారికి వంట మాడటం ఏమిటి, మరి మహానుభావుడు, మహర్షి, తపోధనుడు, జ్ఞానస్వరూపుడు అయినటువంటి వ్యాస మహర్షే దీనికి అంగీకరిస్తే ఏమిటి? అంతేకాకుండా దీన్ని మహాభారత గ్రంథంలో వ్యాసుడు ఎంతో గొప్పగా రాస్తున్నాడే, ఆయనకి సిగ్గులేదా అని కూడా విమర్శించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇంతవరకు విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు విమర్శిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇక ముందు కూడా ఇలా విమర్శించేటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. కొంతమంది పైకి అల్లకపోయినా లోపల అనుకుంటూ ఉంటారు. అయితే ఈ అపోహాలని, అపార్థాలని, ఈ సందేహాలని, వీటన్నింటినీ కూడా మనం కనుక తీర్చుకున్నట్లయితే ఇలాంటి సందర్భం ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం కూడా ఇక్కడికి ఇందులో ఉన్నటువంటి రహస్యాన్ని చెప్పచ్చు. అంతేకాకుండా మనం దురభిప్రాయాన్ని తొలగించుకోవచ్చు. అందుకోసం అని చెప్పి ఈ సందేహాలను ఇప్పుడు తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి ఈ విమర్శలకి, సందేహాలకి సరైనటువంటి సమాధానాలు కావాలంటే ముందుగా ఈ ఘట్టానికి సంబంధించి మూల భారతంలో అంటే సంస్కృత భారతంలో వ్యాస మహర్షి ఏమి చెప్పారో ముందు తెలుసుకొని ఆ తర్వాత దీని గురించినటువంటి విశ్లేషణ చేద్దాం. దీంట్లో ఉన్నటువంటి విమర్శలకి సమాధానాలని మనం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా మరొక విషయం కూడా మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఈనాడున్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి ఆనాడినటువంటి ధర్మాల్ని, సామాజికమైనటువంటి విషయాల్ని పోల్చుకోవడం కాకుండా ఆనాటి గాథను బట్టి ఆనాడు ఏ రకమైనటువంటి సమాజ పరిస్థితులు ఉన్నాయో మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మీరు చేసినట్లయితే అది సరైనటువంటి విమర్శ కాదు, సద్విమర్శ కాదు. సరే ఇప్పుడు జరిగినటువంటి విషయం మొత్తాన్ని కూడా
వ్యాస భారతంలో సంస్కృత భారతంలో ఏముందో ఒకసారి చూద్దాం. హస్తినాపుర సామ్రాజ్యాన్ని శంతన మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ శంతనుడికి గంగాదేవి వల్ల ఒక కుమారుడు, అంటే 8 మంది కుమారుడు జన్మించాడు. 7 గంగపాలన చేస్తుంది. ఆ 8 కుమారుడే దేవవ్రతుడు. ఇతడు శంతను యొక్క పుత్రుడు కనుక శాంతరాము అనే పేరుతో పిలుస్తుంటారు. అలాగే గంగాదేవి కుమారుడు కనుక గాంగేయులు అని అంటారు. కానీ పెట్టినటువంటి పేరు మాత్రం దేవవ్రతుడు. అంతేకాకుండా భీష్మైనటువంటి ప్రతిజ్ఞ చేశారు కనుక ఆయన భీష్ముడు అనేటువంటి పేరుతో అందరూ పిలవడం ఈ లోకంలో సామాన్యమైపోయింది. అందుకనే భీష్ముడు అనే పేరుతో ఆయన సుప్రసిద్ధుడైనటువంటి వాడు. ఆ భీష్ముడు ఎలాంటి వాడు అంటే సుగుణశీలి, ఆచారవంతుడు, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడు, మహాపరాక్రమశాలి. అటువంటి దేవవ్రతుణ్ణి, అంటే భీష్ముణ్ణి శంతన మహారాజు యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత ఒకనాడు శంతన మహారాజు యమునా నదీ తీరంలో విహరిస్తూ అక్కడ నావ నడుపుతూ ఉన్నటువంటి సత్యవతిని చూశాడు. ఆమెను చూసిన తర్వాత ఆమె అందకుండాలకు, ఆమె శరీరం నుంచి వస్తున్నటువంటి సుగంధానికి మోహితుడై ఆమెను వివాహం చేసుకోవాలి అని భావించి ఆమె తండ్రి అయినటువంటి దాసరాజు దగ్గరికి వెళ్ళి, మీ కుమార్తె సత్యవతిని నాకు ఇచ్చి వివాహం చేయవలసింది అని ఆయన అడిగాడు. దాసరాజు, మహారాజా అంతకంటే కావాల్సిందే ఉంది, కాకపోతే ఒక షరతు. అదేంటంటే ఆమెకు కలిగేటువంటి కుమారుడికే ఈ కూర్చోవరాజు పట్టాభిషేకం చేయాలి, ఇది నా కోరిక అన్నాడు. అయితే ఇప్పటికే భీష్ముడు యువరాజుగా ఉన్నాడు కనుక, కాబోయేటువంటి రాజు కనుక, భీష్ముడిలో ఏ లోపాలు లేవు కనుక, పైగా భీష్ముడు మహాపరాక్రమశాలి కనుక, తనకి ఎంతో ప్రియాతి ప్రియమైనటువంటి కుమారుడు కనుక, అతడికి అన్యాయం చేయటం ఇష్టం లేక శంతనుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళారే కానీ పాపం ఆయన విచారవదనంతో మనస్సు మనస్సులో లేకుండా కాలం గడుపుతూ ఉన్నాడు. తండ్రి ఇలా విచారగ్రస్తుడు కావడానికి కారణం ఏమిటి అని విచారణ చేస్తున్నాడు భీష్ముడు. అలా విచారణ చేస్తూ ఒక రోజున శంతన మహారాజు యొక్క సారథి ద్వారా విషయం తెలుసుకున్నాడు. తెలుసుకున్న మంత్రుల్ని, బ్రాహ్మణుల్ని, కొంతమంది పెద్దల్ని వెంటబెట్టుకొని దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. దాసరాజుతో, ఇలా మీ కుమార్తెని మా తండ్రికి ఇచ్చి వివాహం చేయడానికి మీకు అభ్యంతరం ఏమిటని అడిగాడు. అయ్యా, ఆ కుమార్తెకి పుట్టినటువంటి కుమారుడే ఈ కురువంశానికి పట్టాభిషిక్తుడు కావాలి, అది నా కోరిక అన్నది. అలాగైతే దీనికి నేను వెంటనే అంగీకరిస్తున్నాను, ఏ అభ్యంతరం లేకుండా మీ కుమార్తెకి పుట్టినటువంటి కుమారుణ్ణి నేను ఈ కురుసామ్రాజ్య పట్టాభిషిక్తుడిని చేస్తానని మీకు మాటిస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు దాసరాజు అన్నాడు, నిజమే, నీవు మాట కట్టుబడేటువంటి వాడివి, సత్యవ్రతుడివి, అందువల్ల మీ మాట నేను అంగీకరిస్తా. కానీ నీ కుమారుడు కనుక వచ్చి మరి నువ్వింత పరాక్రమవంతుడివి కనుక, అక్షశాస్త్ర విద్యా నైపుణ్యం కలిగినటువంటి వాడివి కనుక, మరి నీ కుమారుడు కూడా అంతటి గొప్పవాడు కనుక అయితే, మరి నా కుమార్తెకు పుట్టినటువంటి కొడుకుల్ని అలా రాజ్యసింహాసనాన్ని ఎక్కరిస్తారా? ఒకవేళ ఎక్కరిస్తే ఆ తర్వాత వాళ్ళు ఉండరిస్తారా? ఇదంతా కూడా నాకు సందేహంగా ఉంది అన్నాడు దాసరాజు. ఓ, అలాగైతే నాకు కుమారుడు పుడితే కదా ఇప్పుడు ఈ సమస్య అంతా. అట్లయితే నేను అసలు వివాహమే చేసుకోకుండా ఆ జన్మ బ్రహ్మచర్య వర్తసంపన్నుడిగా ఉంటానని భీష్ముడైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ చేయటం వల్లనే ఆయన్ని భీష్ముడు అని పిలుస్తూ ఉన్నారు. ఆ తర్వాత దాసరాజు అంగీకరించడంతో సత్యవతి శంతనుల యొక్క వివాహం వైభవపేతంగా జరిగింది. కొంతకాలానికి సత్యవతికి చిత్రానంద అనేటువంటి కుమారుడు కలిగాడు. ఆ తర్వాత 2వ కుమారుడిగా విచిత్రవీరుడు అనేటువంటి వాడు పుట్టాడు.
ఇద్దరు పేరు పడుతుంది, చిత్రానుదుడు విచిత్ర వీరుడు అంటే చిత్ర విచిత్రాలు అన్నమాట. అంటే వ్యాసుడు నామకరణం చేయటంలో సిద్ధార్థుడు, వీళ్ళిద్దరు చిత్ర విచిత్రంగానే పడ్డారు. అందుకని చిత్రానుదుడు విచిత్ర వీరుడు. సరే, ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత శంకరుడు దేహాన్ని తాళించాడు. దాంతో భీష్ముడు ఆ చిత్రానుదుడిని కురు సామ్రాజ్య సింహాసనాధీష్ణుడిని చేశాడు. చిత్రానుడు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో ఒక రోజున చిత్రానుడు అనేటువంటి ఒక గంధర్వుడు, నేను బలవంతుడిని విర్రవీగుతూ ఉండేటువంటి వాడు ఇక్కడికి వచ్చాడు. ఈ చిత్రానుడు కూడా విర్రవీగేటువంటి వాడే, ఆ గంధర్వుడు అలా విర్రవీగేటువంటి వాడే. వాడు వచ్చి ఈ చిత్రానుడితో అంటున్నాడు, ఓ చిత్రానుడా, నువ్వు నా పేరు పెట్టుకున్నావు, నేను సహించలేను, నువ్వు నీ పేరేగా తొలగించుకో, లేదా నాతో యుద్ధం చేసి నువ్వు జయించు అని మాట్లాడితే చిత్రానుడు అతనే అహంకారి కనుక వెంటనే అతనితో యుద్ధానికి బయలుదేరాడు. సరస్వతీ నదీ తీరంలో 3 సంవత్సరాల పాటు ఈ ఇద్దరు చిత్రానుడికి యుద్ధం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత ఆ గంధర్వ చిత్రానుడు ఈ కురురాజు చిత్రానుడిని సంహరించాడు. అలా సంహరించి తన గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విచిత్ర వీరుణ్ణి కురురాజ్యాభిషిక్తుని చేశాడు భీష్ముడు. అతడికి యుక్త వయస్సు వచ్చింది. యుక్త వయస్సు రాగానే అతడికి వివాహం చేయాలని నిశ్చయించుకొని కాశీ రాజకుమారులు అయినటువంటి అంబిక అంబాలిక అనేటువంటి ఇద్దరిని ఇచ్చి వివాహం చేయటం జరిగింది. సౌందర్యవంతులైనటువంటి అంబిక అంబాలికలతో నిరంతరము కూడా కామోప భోగాలతో మునిగి తేలుతూ రాజకీయ వ్యవహారాలేమి పట్టించుకోకుండా ఎల్లప్పుడూ కూడా ఆ భార్యలతోనే ఉండేవాడు ఈ విచిత్ర వీరుడు. దాని కారణంగా ఆయనకి రాజయక్ష్మ వ్యాధి అంటే క్షయ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధితోనే కొంతకాలానికి అతడు చనిపోయారు, నిస్సంతగా, పుత్రులు లేకుండానే. తల్లి సత్యవతి ఎంతో దుఃఖించింది. ఆమె యొక్క ఆజ్ఞానుసారంగా భీష్ముడు శాస్త్రవిధిని అనుసరించి విచిత్ర వీరుడికి అంత్యక్రియలు జరిపించి ఆ తర్వాత ప్రశాంతంగా కొద్ది రోజులు ఉండటంతో ఈ సత్యవతి ఒక ఆలోచన చేస్తుంది. ఇంతవరకు ఇదంతా కూడా పూర్వగాథ, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి గాథ వస్తుంది. అంటే పుత్ర సంతానం లేకుండానే విచిత్ర వీరుడు మరణించాడు కనుక మరి కురు సామ్రాజ్యానికి రాజు లేడు కనుక ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలో సత్యవతుంది. అలా ఆలోచిస్తున్నటువంటి సత్యవతి సరిపోయినటువంటి విచిత్ర వీరుని తలుచుకొని దుఃఖిస్తూ ఒకనాడు భీష్ముడిని తన దగ్గరికి పిలిచింది. నాయన, మీ తండ్రి యొక్క వంశ కీర్తి ప్రతిష్టలు, ఈ కురువంశ రక్షణ భారం అంతా కూడా మీ భుజస్కంధాలపై ఉంది. మీరేమో వేద వేదాంగాలు అధ్యయనం చేసినటువంటి వాడిని, ధర్మశాస్త్రాలు అన్నీ తెలిసినటువంటి వాడిని, మహాపరాక్రమశాలిని, ధనుర్విద్యా విశారదుడివి, మీ ధర్మనిష్ట, ఈ కులోచితమైనటువంటి సదాచార సంపన్నత నాకు తెలుసు. క్లిష్టమైనటువంటి సమయాల్లో శుక్రాచార్యులాగా, బృహస్పతిలాగా ఎంతో కౌశలం చూపించేటువంటి వాడి, ఎంతో నైపుణ్యం చూపించేటువంటి వాడి, అటువంటి సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడి, అయ్యా ధర్మాత్ముల్లో శ్రేష్ఠుడైనటువంటి నిన్ను నేను ఒక ముఖ్య కార్యంలో నియోగించాలనుకుంటున్నా. ముందు నేను చెప్పేటువంటి విషయం విను, ఆ తర్వాత దాన్ని ఆచరించి. కుమారా, నాకు ప్రాణ సమానుడైనటువంటి ప్రియపుత్రుడు, మీకు ప్రియ సోదరుడు ఈ విచిత్ర వీరుడు పుత్రుడు లేకుండానే మరణించాడు. అతడి భార్యలైనటువంటి అంబిక అంబాలికలు యవనంలో ఉన్నారు. ఇప్పుడు వారి యొక్క మనస్సుల్లో పుత్రులు పొందాలనేటువంటి కోరిక ఉంది. అందువల్ల ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో జాగ్రత్తగా విను.
మన కోణం ఎంతటో అంతమైపోకుండా నిరంతరాయంగా కొనసాగడానికి వీలుగా నా నియోగంతో అంటే నేను నియోగిస్తున్నాను కనుక ఆ ఇద్దరి ఎందు కూడా మీ పుత్ర సంతానాన్ని ఇవ్వాలి నా ఆజ్ఞపైన ఈ ధర్మ కార్యాలను తప్పకుండా నిర్వర్తించాలి అంతేకాదు నువ్వు రాజ్యాభిషేకం చేసుకుని ప్రజాపాలన సాగించి ధర్మాన్ని అనుసరించి నువ్వు వివాహం చేసుకుని పితృలకి ఉత్తరవత్తులు కలిగించు అని చెప్పింది సత్యవతి ఇక్కడ సత్యవతి చెప్పినటువంటి మూడు విషయాలు ఒకటేమో తన సోదరుడికి సంతానాన్ని ఇవ్వు నా నియోగంతో అంటే నియోగ పద్ధతి ద్వారా వాళ్ళకి సంతానాన్ని ఇవ్వు రెండవది ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాలించు మూడవది నువ్వు వివాహం చేసుకుని పితృలకు సంతృప్తి కలిగించు అని మూడు విషయాలు చెప్పింది ఇది విని భీష్ముడు తల్లి నువ్వు చెప్పినంతా కూడా ధర్మయుక్తమైనటువంటిది ఇందులో సందేహం లేదు కానీ నేను రాజ్యలాభంతోకి ఈ రాజ్యానికి అభిషిక్తుని కాలేదు అలాగే స్త్రీ సాంగత్యాన్ని కూడా నేను పెట్టుకోను సంతానాన్ని పొందే విషయంలోను రాజ్యాన్ని గ్రహించే విషయంలోను మీ యొక్క వివాహ సమయంలో ఏ కఠోరమైనటువంటి ప్రతిజ్ఞను చేశానో అది నీకు పూర్తిగా తెలుసు నేను రాజ్యాభిషిక్తుని కానని వివాహంలో చేసుకోకుండా బ్రహ్మచర్య వ్రతదీక్షలో జీవితాంతం వరకు ఉంటానని ఇంతకు ముందే నేను ప్రతిజ్ఞ చేశాను నా ప్రతిజ్ఞను నేను విడిచిపెట్టలేను ధర్మాన్ని వేడటం అసంభవమైనటువంటిది అని చెప్పాడు తల్లితో అందులో సత్యవతి అంటుంది నాయన మీ ప్రతిజ్ఞ విషయం నాకు తెలియదు కాదు నువ్వు ధర్మాన్ని తప్పవని కూడా నాకు తెలుసు అయినప్పటికీ వంశాన్ని నిలబెట్టడానికి ఆపద్ధర్మాన్ని పాటించడం తప్పదు కదా అన్నది సత్యవతి ఆపద్ధర్మం అంటే ఆపదలుగా పాటించేటువంటి ధర్మం మామూలు ధర్మం ఒకటది కానీ ఆపద వచ్చినప్పుడు ప్రత్యామ్నాయంగా ఏ ధర్మాన్ని అయితే అనుసరిస్తారో దాన్ని ఆపద్ధర్మం అంటారు మామూలుగా ఆ రాజు రాణికి అంటే స్త్రీ పురుషుడికి సంతానం కనుక కలిగితే అది మామూలు ధర్మం కానీ ఇప్పుడు పురుషుడు చనిపోయారు స్త్రీలు మాత్రం ఉన్నారు అందువల్ల వాళ్ళకి సంతానం ఇవ్వాలి అంటే ఆపద్ధర్మంగా నియోగ పద్ధతి అంటే పెద్దల చేత నియోగించబడి వాళ్ళ సంతానాన్ని కనాల అలాగే దేవ న్యాయం అంటే దేవుడికి అంటే ఆ చనిపోయినటువంటి వారి యొక్క సోదరుడు అంటే తమ్ముడు కావచ్చు అన్న కావచ్చు అంటే వీళ్ళకి బావ లేదా మరిది అలా అటువంటి వారి ద్వారా సంతానాన్ని కనిపిస్తే ఆ దేవుడి వాళ్ళు ఇచ్చినటువంటి సంతానం కాబట్టి దాన్ని దేవర న్యాయం అన్నారు ఇది ఆ రోజు ఉన్నటువంటి ఆపద్ధర్మం దీంట్లో ఏ తప్పు లేదు ఇది అసందర్భమైనటువంటిది కాదు అధర్మమైనటువంటిది కూడా కాదు అందుకే సత్యవతి చెప్పినటువంటి మాటకి భీష్ముడు అంటున్నాడు అమ్మా ధర్మం వైపు దృష్టి మళ్ళించు నువ్వు చెప్పినంతా ధర్మమే నేను కాదను కానీ నేను ప్రతిజ్ఞ చేశానే అది క్షత్రియ ధర్మం క్షత్రియుడు ఎప్పుడు కూడా తన యొక్క ధర్మాన్ని వేడకూడదు అందువల్ల ధర్మహాని కలగకుండా సంతతి యొక్క వంశాన్ని పరంపరగా సాగించడానికి ఒక ఆలోచన చేద్దాం ఈ సంతానం కలిగి ఈ వంశం ఇలా కొనసాగడానికి ఒక ఉపాయాన్ని చెప్తాను నేను అది ధర్మయుతమైనటువంటిది సనాతనమైనటువంటి క్షత్రియ ధర్మం కూడా అంతేకాకుండా ఆపద్ధర్మ విషయాల్లో నిపుణులైనటువంటి విద్వాంసుల ద్వారా నేను ఇంతకు ముందు విన్నటువంటిది లోకాచార వ్యవహారాలకి అనుగుణమైనటువంటిదైన ఈ ఉపాయాన్ని గురించి విని ఆ పైన నీవు నిర్ణయం చేసుకో అన్నాడు భీష్ముడు అలా అని ఆ ఉపాయం ఏమిటో చెప్తున్నాడు అమ్మా భర్తవంశ సంతాన పరంపర వృద్ధి చెందడానికి గల ఉపాయం ఏంటంటే గుణవంతుడైనటువంటి బ్రాహ్మణునికి ధర్మిచ్చి నియోగించినట్లయితే అతను విచిత్ర వీర్య క్షేత్రములందు సంతానాన్ని ప్రసాదించగలడు ఇది పురాతన కాలం నుంచి అమల్లో ఉన్నటువంటి ఆపద్ధర్మ ఉపాయం పూర్వం పరశురాముడు క్షత్రియ జాతిని నిర్వీర్యం చేసినప్పుడు
ఈ నియమవిధిని పాటించడం చేత క్షత్రియ కాంతలంతా కూడా సంతానవతులై క్షత్రియ జాతి కొనసాగింది. కాబట్టి నీవు కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు భీష్ముడు. అప్పుడు సత్యవతి అంటున్నది, నాయన నువ్వు చెప్పినదంతా ధర్మసమ్మతమైనటువంటి విషయం, ఆచారంలో ఉన్నటువంటి విషయం, ఇప్పుడు మనం ఆచరించదగినటువంటి విషయం కూడా. అందువల్ల ఈ సమయంలో నేను నీకు ఒక విషయం తెలియజేయాలి అని ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆ తర్వాత భీష్ముడితో ఇలా చెప్తుంది, నాయన నేను కన్యగా ఉన్నప్పుడు పరాశరుడి వల్ల నా కన్యాత్వం దూషితం కాకుండా వ్యాస మహర్షికి జన్మనిచ్చాను. అతను అప్పటికప్పుడే జన్మించి సద్యోగర్భంలో అప్పటికప్పుడే జన్మించి పెద్దవాడై తపస్సుకు వెళ్ళిపోతూ, అమ్మా నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తాను, నీవు కోరుకున్నటువంటి కార్యాన్ని నెరవేరుస్తాను అని చెప్పి తపస్సుకు వెళ్ళాడు. నీ కనుక ఇష్టమైనట్లయితే నేను అతన్ని ఆహ్వానిస్తాను, మన కోరిక మీద నీ సోదరుని యొక్క క్షేత్రములందు అతడు తప్పకుండా సంతానాన్ని ప్రసాదిస్తాడు అన్నది సత్యవతి. సత్యవతి ద్వారా ఎప్పుడైతే వ్యాసుడి యొక్క మాటను విన్నారో భీష్ముడు, రెండు చేతులు జోడించి, అమ్మా వ్యాసుడు మహాత్ముడు, ధర్మవంతుడు, మహాజ్ఞాని, మహాతపస్వి, దైవానుక సంభూతుడు, సాక్షాత్ నారాయణుడు, ఆయన వల్ల తప్పకుండా మన వంశం నిలుస్తుంది అనేటువంటి నమ్మకం నాకు పూర్తిగా ఉంది అన్నాడు భీష్ముడు. భీష్ముడు ఎప్పుడైతే తన యొక్క అంగీకారాన్ని తెలియజేశాడో వెంటనే సత్యవతి తన మనస్సులో వ్యాసుని స్మరించింది. ఎప్పుడైతే వ్యాసుని స్మరించిందో సత్యవతి మరుక్షణమే వేదమంత్రాలను వల్లవేసుకుంటూ ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు. ఆ బిడ్డ పుట్టినప్పుడు చూచింది సత్యవతి, మళ్ళీ ఇన్నాళ్ళకి చూస్తా ఉన్నది. ఆమె నేత్రాల వెంట ఆనంద భాష్పాలు రాలుతూ ఉన్నాయి. వ్యాసుడు తల్లికి నమస్కరించాడు, అమ్మా నీవు నన్ను ఎందుకు స్మరించావో ఆ కారణం తెలియదు, నీ కోరిక ఏంటో నన్ను తెలియజేస్తే దాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను అన్నాడు. దాని సత్యవతి, నాయన నీవు నా ప్రమోపుత్రుడు, విచిత్ర వీరుడేమో నా కనిష్ట పుత్రుడు. విచిత్ర వీరుడు సంతానహీనుడిగా మరణించిపోవటం వల్ల ఈ భీష్ముడేమో అకుంఠితమైనటువంటి బ్రహ్మచర్య వ్రతదీక్ష సంపన్నుడు కావటం వల్ల ఈ కురువంశం ఇంతటితో అంతరించిపోయేటువంటి ప్రమాదం వచ్చింది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అంటే పుత్రుల కోసం పరితపిస్తున్నటువంటి ఆ విచిత్ర వీరుని ఇద్దరు భార్యలేదు నువ్వు సంతానాన్ని ప్రసాదించాలి అన్నది సత్యవతి. అప్పుడు వ్యాసుడు అంటున్నాడు, అమ్మా ధర్మసమ్మతమైనటువంటి నీ మాట ప్రకారం నీ ఆజ్ఞను పాలిస్తా, ఇది శాస్త్రంలో ఉన్నటువంటి సనాతనమైనటువంటి ధర్మం, దాంట్లో ఏ సందేహం లేదు. అయితే నీ కోటరిద్దరిని కూడా ఒక సంవత్సరం పాటు వ్రతం చేయమని చెప్పు. వ్రతం చేయకుండా ఏ స్త్రీ కూడా నన్ను సమీపించలేదు అన్నాడు వ్యాసు. దానికి సత్యవతి వెంటనే అంటున్నది, నాయన శీఘ్రమే గర్భధారణ అనేది జరిగేటట్టు చూడు, ఎందుకంటే హస్తినాపురం ఇప్పుడు రాజులేనటువంటి రాజ్యం, తండ్రి పోగొట్టుకున్నటువంటి బిడ్డల్లాగా ప్రజల యొక్క పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజులేనటువంటి రాజ్యం అధర్మాలకి, అరాచకాలకి, అకార్యాలకి నిలయం అవుతుంది. అటువంటి రాజ్యాన్ని దేవతలు త్యజిస్తారు. దేవతల యొక్క అనుగ్రహానికి దూరమైతే అనావృష్టి, కరువు కాటకాలు సంభవిస్తాయి. అందుకని నీవు శీఘ్రమే పుత్రోత్పాదన చేయాలి అన్నది సత్యవతి. అప్పుడు వ్యాసులు అంటున్నారు, అయితే నా రూపం చూసి భయపడకుండా శాంతంగా ఉండగలగాలి. నా రూపం, నా వేషం, నా గంధాన్ని సహించి ఉండగలిగితే అందుకే ఈరోజే గర్భవతి అవుతుంది అని చెప్పి వ్యాసులు అంతర్ధానం అయిపోయారు. ఆ తర్వాత సత్యవతి ఏకాంతంలో కోరలు అంబికతోటి ఇలా అంటున్నది, అమ్మా నేను నీతో ధర్మసంగతమైనటువంటి ఒక విషయాన్ని చెప్పబోతా ఉన్నా.
దాన్ని శ్రద్ధగా విను. నా పుత్రుడి యొక్క మరణంతో ఈ భరత వంశం విచ్ఛిన్నమైపోయేటువంటి పరిస్థితి ప్రాప్తించింది. ఈ కారణం చేత నా వ్యధని పితృవంశ విచ్ఛేదనాన్ని అర్థం చేసుకున్నటువంటి భీష్ముడు ఈ కురువంశ వృద్ధికై తన యొక్క అంగీకారాన్ని తెలియజేశాడు. ఇప్పుడు ఈ వంశ వృద్ధికై భీష్ముడు తెలిపినటువంటి తన సమ్మతి యొక్క సార్థకత నీ మీద ఆధారపడింది. నేను నా అభిష్టాన్ని సిద్ధింపజేసుకోవడానికి నీవు భీష్ముడు చెప్పినటువంటి దానికి అనుగుణంగా నడుచుకోవాలి. నిశ్చిన్నమైపోతున్నటువంటి ఈ భరత వంశాన్ని నిలబెట్టు. నీవు దేవేంద్రుడితో సమానమైనటువంటి ఒక తేజస్వంతుడైనటువంటి పుత్రుణ్ణి జన్మనిస్తావు. అతడే మన యొక్క కురువంశ రాజ్యభారాన్ని వహిస్తాడు అని సత్యవతి కోడలతో చెప్పింది. అంబిక ధర్మాచరణంలో ఆసక్తి కలిగినటువంటిది. సత్యవతి ధర్మాన్ని అనుసరించే అంబికకి నచ్చజెప్పింది. అలా నచ్చజెప్పి ఈ కార్యానికి ఆమెను సిద్ధం చేసింది. ఆ తర్వాత బ్రాహ్మణులకి దేవర్షులకి అతిథులకి భోజనాలు పెట్టి సంతృప్తి పరిచారు. ఆ తర్వాత సత్యవతి ఋతుస్రావం అయినటువంటి తన కోడల్ని శయ్యలో కూర్చోబెట్టి ఇలా అంటుంది, మీకు ఒక దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే భర్త యొక్క సోదరుడు. మీకు ఒక దేవుడు ఉన్నాడు, అతడే ఈరోజు మీకు గర్భాధానం చేస్తాడు. మేము ప్రశాంతంగా ఉండి అతడి కోసం నిరీక్షిస్తూ ఉండు, అతడు సరిగ్గా అర్ధరాత్రి సమయంలో వస్తాడు అన్నది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఉంది. మీకు ఒక దేవుడు ఉన్నాడు అని చెప్పిందే కానీ ఆ దేవుడు ఎవరో మాత్రం చెప్పల. అందువల్ల అంబిక ఆ చెయ్య మీద కూర్చొని అత్తగారి ఈ మాటలు మననం చేసుకుంటూ ఆ సమయంలో మనస్సులో భీష్ముణ్ణి ఇతర కురువంశీయుల్ని తలుచుకుంటూ ఉంది. ఆ సమయంలో రాత మహర్షి తల్లి ఆనత మీద నీలవిధిని అనుసరించి అంబిక యొక్క భవనంలో ప్రత్యక్షమయ్యాడు. ఎలా ఉన్నాడు? శరీరం నిండా నెయ్యి పూసుకొని మనోనిగ్రహంతో విరూపంతో నల్లని శరీర ఛాయతో పింగళవర్ణ జటలు ధరించి ఉన్నాడు. అతడి కళ్ళు మిడుగురులాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అతడిని చూడగానే అంబిక రెండు కళ్ళు మూసుకుంది. తల్లి యొక్క నీరవంతో అంబికతో సంగమించాడు వ్యాసుడు. కానీ అంబిక మాత్రం భయంతో రెండు కళ్ళు మూసుకునే ఉంది. ఆయన వైపు చూడమే చూడలేదు. ఇక అంబిక శయ్యాగారం నుంచి వ్యాసుడు బయటికి రాగానే సత్యవతి వ్యాసుడితో, నాయన అంబిక గర్భం నుంచి గుణవంతుడైనటువంటి రాజకుమారుడు జన్మిస్తారా అని అడిగింది. దానికి వ్యాసుడు, అమ్మా 10,000 ఏళ్ళ బలం కలిగినటువంటి వాడు, విద్వాంసుడైనటువంటి వాడు, వేద వేదాంగాలు తెలిసినటువంటి వాడు, రాజక్షుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు, సౌభాగ్యశాలి పరాక్రమశాలి అయినటువంటి పుత్రుడు జన్మిస్తాడు. కానీ మాతృదోషం చేత అతడు పుట్టుకతోనే అంధుడిగా జన్మిస్తాడు అన్నాడు. ఎప్పుడైతే వ్యాసుడు ఈ మాట అన్నాడో సత్యవత అంటుంది, నా అంధస్కరు నా నృపతి రన్రూప తపోధన జ్ఞాతి వంశస్య గోప్తారం పితృనాం వంశవర్ధనం ద్వితీయం కురువంశస్య రాజానం దాతుమర్హసి. అయ్యా, అంధుడైనటువంటి వాడు ఈ కురురాజ్యానికి తగడు కదా. కురురాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాలంటే అంధుడు అర్హుడు కాదు కదా. అందువల్ల రాజై జ్ఞాతుల్ని సమస్తమైనటువంటి ప్రజల్ని కులాన్ని రక్షించేటువంటి వాడు, తండ్రి యొక్క వంశాన్ని వృద్ధి చేసేటువంటి వాడు అయ్యే మరొక పుత్రుణ్ణి ఈ కురువంశం కోసం ప్రసాదించు అని అడిగింది. అలాగే అని చెప్పి ఆ మహాయశస్సు అయినటువంటి భగవానుడు వేదవ్యాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నవమాసాలు నిండిన తర్వాత అంబిక అంధుడైనటువంటి పుత్రుణ్ణి ప్రసవించింది. అప్పుడు సత్యవతి
తన రెండవ పాదం అంబారికిని అంగీకరింపజేసి శయ్యామందిరంలో కూర్చోబెట్టి వ్యాసుని స్మరించింది. వ్యాసుడు వచ్చాడు, నియమవిధిని అనుసరించి అంబాలికతో సంగమించాడు. అంబాలిక వ్యాసుని చూచి తెల్లబోయింది. కళ్ళు కనుక మూసుకుంటే గుడ్డివాడు పుట్టాడు కనుక ఇప్పుడు నేను కూడా ఆపలేదని చేస్తే మళ్ళీ గుడ్డివాడు పుట్టాడని ఇక కళ్ళు మూసుకోలేదు కానీ ఆ రూపాన్ని చూడలేక అలా నెరవేరబోయింది. సమాధాన సమయంలో పాడిపోయినటువంటి ముఖంతో ఉన్నటువంటి అంబాలికను చూచి వ్యాసుడు అంబాలికతో అంటున్నాడు, నన్ను చూసి నువ్వు వివరణాలు అయ్యావు గనక నీకు పుట్టబోయేటువంటి బిడ్డ సకల సుగుణ సంపన్నులు అయినప్పటికీ మహాపరాక్రమవంతుడైనప్పటికీ పాండువర్ణ దేహంతో ఉంటాడు. అందరూ కూడా అతన్ని పాండు అనే పిలుస్తారు అని చెప్పి వెలుపలికి వచ్చాడు. వెలుపలికి రాగానే సత్యవతి ఆ కుమారుని వైపు సాభిప్రాయంతో చూసింది. అంబాలికి చెప్పినటువంటి మాటనే సత్యవతికి కూడా చెప్పారు వ్యాసుడు. అప్పుడు సత్యవతి కాస్త చిన్నురాలి, తండ్రి నేను పిలిచినప్పుడు వచ్చి మరొక పుత్రుని ప్రసాదించమని కోరింది. అంగీకరించి వెళ్ళిపోయాడు వ్యాసుడు. ఆ తర్వాత నెలలు నిండగానే అంబాలిక పాండువర్ణ దేహంతో ఉన్నటువంటి అందమైనటువంటి పుత్రుణ్ణి కలదు. తర్వాత కొంతకాలానికి సత్యవతి వ్యాసుడికి చెప్పినటువంటి మాట ప్రకారం అందుకని మరొక పుత్రుడి కోసం సిద్ధం చేసింది. అలా చేసి వ్యాసుణ్ణి ఆహ్వానించింది. అయితే అందుక తన యొక్క దాసిని సిద్ధం చేసి చెయ్యామందిరానికి పంపించింది. ఆ దాసి వ్యాసుని ఎంతో భక్తితో సేవించింది. వ్యాసానికి గర్భాధానం చేసి ఇక నుంచి నువ్వు దాసిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు, నీ గర్భంలో అత్యంత శ్రేష్ఠుడైనటువంటి ఒక బాలుని నిక్షిప్తం చేస్తున్నాను. లోకంలో ఉన్నటువంటి ధర్మాత్ములు, కృతజ్ఞులు, సత్యజ్ఞులు, బుద్ధిమంతులు అందరిలోకి కూడా శ్రేష్ఠుడవుతాడు అని చెప్పి వ్యాసుడు తిరిగి వెళుతూ సత్యవతితో, అమ్మా అందుకే నా దగ్గరికి తన దాసిని తప్పించింది, నేను ఆమెకే పుత్రదానం చేశాను అని చెప్పి వ్యాసుడు అంతర్ధానమైపోయాడు. వ్యాసుని యొక్క అనుగ్రహంతో దాసి మగ శిశువుని కన్నది. అతడే విదురుడు, ధర్మాత్ముడు, రాగద్వేషాలకు అతీతుడు, కామక్రోధరహితుడు, అర్థశాస్త్రంలో నిష్ణాతుడు, సాక్షాత్తు యమధర్మరాజే భూలోకంలో ఇలా విదురుడిగా జన్మించడం జరిగింది. ఇది ధృతరాష్ట్ర పాండురాజ విదురుల యొక్క జన్మ వృత్తాంతం. ఇప్పుడు ఈ గాథను తెలుసుకున్న తర్వాత ఈనాటి మానవుడికి ఎవరికైనా సరే మనస్సు కొద్దిగా చిముక్కుమంటుంది, ఎవరికైనా అంటుంది, ఇక విమర్శిస్తామని, ఇక మహాభారతాన్ని తిట్టాలని, లేకపోతే వ్యాసుని తిట్టాలని అనుకున్నటువంటి వాళ్ళకి మంచి ఆయుధంగా ఉంటుంది ఇది. ఎందుకంటే భర్త మరణానంతరం భార్య పరపురుషుని ద్వారా సంతానాన్ని కనటం పాతివర్ష ధర్మానికి విరుద్ధంగా ఉంటుంది. ఇది అనాచారంగా, అపవిత్రంగా, అసహ్యకరంగా కూడా అనిపిస్తుంది. అయితే ఇక్కడ సంతానాన్ని పొందింది విచిత్రమైన భార్య అయినటువంటి అంబిక అంబాలికలు. సంతానాన్ని ప్రసాదించింది పరమ జ్ఞానస్వరూపుడు, తపశక్తి సంపన్నుడు అయినటువంటి వేదవ్యాసుడు. నియోగించింది విచిత్రమైన తల్లి అయినటువంటి సత్యవతి. అంగీకారం తెలిసిందేమో భీష్మైనటువంటి ప్రతిజ్ఞ చేసి సరిపోయేంత వరకు కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారని భీష్మైనటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి భీష్ముడు. ఇందరి మధ్య జరిగినటువంటి ఈ కార్యంలో అధర్మం ఉంటుందా, ధర్మాధర్మాలు ఉంటాయా, ఉంటే ఆ ధర్మాధర్మాలు ఎలాంటివి అనే విషయాన్ని మనం ఆలోచించాలి. అంతేకాకుండా ఇది ఏదో రహస్యంగా జరిగినటువంటి విషయం కాదు, ఇది అందరూ పెద్దలు కూర్చొని ఆలోచించి చేసినటువంటి విషయం. అందువల్ల ఇది ఈనాడు మన ఈనాటి సమాజంలో ఉన్నటువంటి
నీతి సూత్రాలని ధర్మాలని పరిస్థితుల్ని బట్టి విచారించినట్లయితే ఇది అధర్మంగా కనిపిస్తుంది, అపేయకరంగా కనిపిస్తుంది. కానీ ఆనాటి పరిస్థితులు, ఆనాటి ధర్మం, ఆనాటి శాస్త్ర విధులు ఎలా ఉన్నాయి, ఏమిటి ఆనాటి ఆచారాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని బట్టి మనం ఆలోచించాలి. ఈ కాలంలో ఇప్పుడు సైన్స్ బాగా వృద్ధి చెందింది కనుక భర్తలో ఏదన్నా లోపం ఉందనుకోండి, అంటే సంతానాన్ని ప్రసాదించడానికి అనర్హుడయ్యాడు. అప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వేరొకరి వీర్యాన్ని ఈ ఈ స్త్రీ గర్భంలో ఎక్కించి వాళ్ళకి ఆ పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తున్నారు. మరైతే ఇది ఇంకా కొంతకాలానికి ఒక రకంగా ఉండొచ్చు కదా. ఇప్పుడే కొంత ఉంది, ఎందుకంటే ఇప్పుడే చాలామంది అంగీకరించరు, కొద్దిమంది మాత్రమే అంగీకరిస్తుంటారు, చాలామంది అంగీకరించరు. అలాగే స్త్రీలో లాభం ఉందనుకోండి, పురుషుల్లో ఏం కావాలి, స్త్రీలో లాభం ఉంది అంటే ఎక్కడో తేడా వచ్చేసి ఆ అండం పెండంలో మార్పులా. అలాంటి సందర్భంలో ఏం చేస్తున్నారంటే ఆ స్త్రీలో నుంచి అండాన్ని బయటకు తీసి, పురుషుల్లో నుంచి వీర్యకరాన్ని బయటకు తీసి ఆ రెండింటినీ కూడా టెస్ట్ ట్యూబ్ లో ఫలదీకరణం చేసి తర్వాత స్త్రీ గర్భంలో ప్రవేశపెడుతున్నారు. ఇది ఒక పద్ధతి. సరే, అతను స్త్రీ సంతానాన్ని కనటానికి అర్హురాలు కాదనుకోండి, ఏ కారణం చేతనైనా. అప్పుడేం చేస్తున్నారు, ఈ పిండాన్ని వేరొకరికి సరగేటివ్ మదర్ అంటారు, అంటే అద్దెకి ఈ గర్భాన్ని ఇవ్వటం అన్నమాట. ఇప్పుడు కూడా మీరు ఆచారంలో ఉంది. ఇలా కాలానుగుణంగా కొన్ని కొన్ని రకాలైనటువంటి ధర్మాలు మారుతూ ఉంటాయి. అందువల్ల 5000 సంవత్సరాల కిందకు జరిగినటువంటి ధర్మాలు, 10 లక్షల సంవత్సరాల కిందకు జరిగినటువంటి ధర్మాలు, జరిగినటువంటి కార్యాలు ఈనాడు మనకున్నటువంటి పరిధిలో మనం కనుక ఆలోచిస్తే అది అసమంజసంగా ఉంటే ఉండొచ్చు. కానీ మనం ఆనాటి గాథను పెట్టి, ఆనాడినటువంటి ధర్మశాస్త్రాలను పెట్టి, ఆనాడినటువంటి ఆచార వ్యవహారాలను బట్టి మనం ఆలోచించాలా? అదేంటో ఆలోచిస్తే మనకి కొన్ని సందేహాలు వస్తుంటాయి. ఆ సందేహాలు ఏంటో తీర్చుకోవాలి. ఎందుకంటే మరి ఇలాంటి అసహ్యకరమైనటువంటి పద్ధతిలో సంతానాన్ని పొందాల్సినటువంటి అవసరం ఏముందని, ఇది ధర్మ సమతాన్ని ఎట్లా అంగీకరిస్తామని, మరి దీన్ని ఆచారంలో ఉందన్నారు కదా, భారత కాలంలోనైనా లేకపోతే రామాయణ కాలంలో కూడా ఇటువంటి ఎలాంటి ఆచారం ఏమైనా ఉందా అని. సరే, రామాయణ కాలంలో నుంచి ఉంటే ఉందనుకోండి, ఇదంతా శాస్త్ర సమతం అంటున్నారు కదా, ఏ ధర్మశాస్త్రాల్లో ఇలాంటిది ఉన్నది అని. సరే, ఇదంతా మనకు ఉంటే, ఇదంతా ధర్మ సమతం అయితే, ఆచారమే అయితే, మరి ఇప్పుడు ఈ కలియుగం ఎందుకని దాన్ని ఆచరించటం లేదు, ఇప్పుడు ఎందుకని దాన్ని నిషేధించారు అని ఇలా మనకు అనేకమైనటువంటి సందేహాలు వస్తాయి. ఆ సందేహాలన్నింటినీ కూడా రేపు మనం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం.